ఇక వివరాల్లోకి వెళ్తే, ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా తుఫాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్ చర్చించారు. ఈ సమీక్షలో హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనితతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుఫాను ప్రభావం తగ్గుతోంది కాబట్టి అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావటంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. బాధితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని అన్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది, వారు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు సీఎం జగన్. మిగ్జాం తుఫాను వాయుగుండంగా మారి బలహీనపడింది. ఇది మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటల పాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఇక మిగ్జాం తుఫాన్ ఏపీ రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ధాన్యం సొమ్ము ఇక చేతికొచ్చేసినట్లే అనుకుంటున్న వరి రైతుల ఆశల్ని తుఫాను తుడిచిపెట్టేసింది. రాయలసీమ కోస్తా జిల్లాల్లో ఉద్యాన పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. తీవ్ర తుఫాను కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టం 7,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వరి రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి కడప జిల్లాలో వేల ఎకరాల్లో ఉద్యాన పంటలు నేలకొరిగాయి. బాపట్ల జిల్లాలో తుఫాను తీరం దాటే సమయంలో సముద్రంలో భీకర హోరుతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సముద్రం అల్ల కల్లోలంగా మారింది. చీరాల ప్రాంతంలో 60 మీటర్లు, బాపట్ల నిజాంపట్నం వద్ద 20 నుంచి 30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం కోతకు గురైంది. 177 గ్రామాల్లో తుఫాను ప్రభావం కనిపించింది. గాలివానకు 30 విద్యుత్ స్తంభాలు, 100 ఇన్సులేటర్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పూరిళ్లు, ప్రహరీలు కూలిపోయాయి. అద్దంకి ప్రాంతంలో గుండ్లకమ్మ, నల్లవాగు, పర్చూర్ నియోజకవర్గంలో పోలూరు, వింజనంపాడు, ఎద్దనపూడి వాగులు పొంగిపొర్లాయి.